హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమంటే, శివరాత్రి రోజు అలాగే శివరాత్రి ముందు రోజు మా ఊర్లో జరిగిన సందడి, అలాగే శివరాత్రి అంటే మన నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ అలాగే మా పక్కన లింగగుంట్ల గ్రామం కానీ నరసరావుపేట పక్క ఊర్లు కానీ చాలా సందడిగా ఉంటుందండి శివరాత్రి అంటే. ఆ ఊర్లో అసలు ఆ రెండు రోజులు నిద్రే ఉండదు. అసలు ముందు నుంచే, నెల రోజుల ముందు నుంచే ఆ ఊర్లో శివరాత్రి అయితే స్టార్ట్ అవుతుందండి మా ఊర్లో అయితే. అదేనండి, ఈరోజు వీడియో పెట్టాను శివరాత్రి ముందు రోజు ఎలా ఉంది ఊర్లో కోలాహలము, అలాగే తర్వాత రోజు ఎలా ఉంది అనేది వీడియో తీశాను. ప్రతి ఒక్కరూ చూడండి, అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది మా ఊరు శివాలయం అండి. మా ఊర్లో మొత్తం రెండు శివాలయాలు ఉన్నాయి. ఇదేమో చెరువు కట్ట పక్కన శివాలయము, కాశీ విశ్వేశ్వర ఆలయం అండి. ఇలా అలంకరించారు ముందు రోజు లైటింగులతో. ఇది వచ్చేసి అమ్మవారి ఇంటి దగ్గర అండి. అమ్మవారి ఇంటి పక్కన కూడా ప్రభ కట్టారు. మా ఊర్లో ప్రతి వీధికి ఒక ప్రభ కడతారండి. అందరూ ఒక్కొక్క గ్రూప్గా ఏర్పడి ఒక్కొక్క వీధికి ప్రభ అయితే కట్టుకుంటూ ఉంటారు. మా ఇంటి పక్కన అయితే ప్రభ కట్టారండి. ప్రభ కట్టేసి ఇదిగోండి ఈ విధంగా స్టేజ్ కూడా వేశారు. స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయండి. పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, అలాగే డ్యాన్సర్స్ని సింగర్స్ని పిలిపిస్తారండి. ఇంకా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు. చూడండి మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ బాగా డ్యాన్సులు వేస్తున్నారు. ఇది వచ్చేసి ప్రభ అండి మా ఇంటి పక్కన. ఇక తర్వాత ఊర్లో ఉన్న ప్రభలన్నీ తిరిగి చూసామండి. ప్రతి ఒక్క ప్రభ దగ్గరికి వెళ్ళి అలా లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కరు డీజే సెట్టింగ్స్ పెట్టించుకుంటారండి. డీజే పెడతారు అందరూ. చూడండి ప్రతి ఒక్క చోట స్టేజ్లు కట్టారు. స్టేజ్లు కట్టేసి ఇక్కడ కుర్చీలు కూడా వేసారండి. ఇక్కడ షో ఉంటుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. ఇక్కడ సింగర్స్ వస్తారు, చెప్పాను కదండి సింగర్స్ వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఎవరైనా ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా వేస్తారండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఊర్లో జనం అందరూ ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారండి చూడడానికి. ఇక దీని తర్వాత మళ్ళీ ఇంకా అన్నీ వెళ్ళామండి చూడడానికి, ఎక్కడెక్కడ ఏం కట్టారు అని మొత్తం చూసి వద్దామని వెళ్ళాము. ఈ వీడియో ఇప్పుడు మనం చూసేది శివరాత్రి ముందు రోజు అండి. ఊర్లో ఉన్న ప్రభలన్నీ తిరిగి చూసాం కదా. ఇక శివరాత్రి రోజు చూడండి, శివరాత్రి రోజు అయితే నేను మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానాలు అవన్నీ చేసేసి ఇంకా శివయ్యకి పూజ చేసుకున్నామండి. శివయ్యకి అభిషేకం చేశాను, తర్వాత పాయసము పరమాన్నము వండి పెట్టి కొబ్బరికాయ కొట్టానండి. తర్వాత శివయ్యకి పూజ అయితే చేసుకున్నాను. ఇక పూజ చేసుకొని అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళానండి. అక్కడ ఉంటే ప్రభలు వస్తాయండి. ఇంకా
ప్రభలకు కొబ్బరికాయలు అవి కొట్టి స్వామివారిని దర్శించుకుందాము అని. ఇక శివరాత్రి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మా ఊర్లోనే సరిపోయిద్దండి మాకు తిరణాల. కోటప్ప కొండకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. మా ఊరు అంతా తిరణాలు తిరణాలుగా ఉండిద్దండి. రోడ్లన్నీ కొబ్బరికాయలు కొడతారు కదండి, కొబ్బరి చెప్పులతో గుమ్మడికాయలతో నిండిపోయి ఉంటాయి. ఇంకా జనాలందరూ రోడ్ల మీదేనండి ఇసుకేస్తారు. అంత జనాలు అయితే ఉంటారు. ఆ శివరాత్రి రోజు మాత్రం తిరణాలంతా మా ఊర్లోనే కనిపిస్తూ ఉండిద్ది మాకు. ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న అంకమ్మ దేవరండి. అక్కడ కూడా ప్రసాదాలు అయితే వండారు. వచ్చిన వాళ్ళకు కూడా లేదనకుండా ప్రసాదాలు అయితే పెట్టారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదాలు వడ్డిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఏమేం చేశారంటే పులిహోర చేశారు, అలాగే పాయసం చేశారు, దద్దోజనం అండి మూడు చేశారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ అండి, డప్పు కొట్టే వాళ్ళకి కానీ, సింగర్స్కి కానీ, ప్రబలమ్మట తిరిగే వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి అడిగిన వాళ్ళకి లేదు అనకుండా ప్రసాదాలు అయితే పంచారు. ఇదిగోండి ఈ విధంగా ప్రబలైతే వస్తాయండి. ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద ఇట్లా వస్తారు. మన ఇళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం వారు పోసి కొబ్బరికాయ కొట్టి పూజించుకోవడమేనండి. ఈ విధంగా అయితే చేసాము మేము. ఇక పగల మొత్తం ఊర్లో తిరణాలు అవి సరిపోయిందండి. ఇక సాయంత్రం వచ్చి ఆరింటికాడ నుంచి నేను ఇంకా అభిషేకాలు అయితే చేసుకున్నానండి స్వామివారికి. ఇంట్లో శివలింగం ఒకటి, స్ఫటికలింగం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అండి, 4 జాములు ఉంటాయి కదా, 6 నుంచి 9 వరకు, 9 నుండి 12 వరకు, 12 నుండి 3 వరకు, 3 నుండి 6 వరకు, ఈ 4 జాముల్లో 11 సార్లు అయితే నేను అభిషేకం చేసుకున్నానండి. 6 గంటలకు 1-2 సార్లు అభిషేకము, 9 గంటలకు 1-2 సార్లు అభిషేకము, అట్లా 12 గంటలకు వచ్చేసి 3 సార్లు అభిషేకము, మళ్ళీ 3 గంటలకు 1-2 సార్లు, అట్లా నేను ఇంకా 11 సార్లు అభిషేకం చేసుకున్నాను.
ఒకసారేమో పసుపు కుంకుమ గంధంతో అభిషేకించుకున్నాను, ఇంకోసారేమో పాలు పెరుగు ఫ్రూట్స్తో అభిషేకం చేశాను, ఇంకోసారేమో పంచామృతాలు అదేనండి పాలు పెరుగు తేనె వాటితో అభిషేకం చేసుకున్నానండి, ఇంకోసారేమో బిల్వ దళాలతో మారేడు దళాలతో అభిషేకం చేసుకున్నాను. అట్లా నేను 11 సార్లు అభిషేకాలు అయితే చేసుకున్నామండి శివయ్యకి. ఆ రోజు మొత్తం నైట్ జాగరణ ఉండి నైట్ మొత్తం జాగరణ చేసి అభిషేకం అయితే చేసుకున్నానండి. ఉపవాసం అయితే ఉండలేదు, ఉందామని ఉన్నాను కానీ సాయంత్రానికి ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించింది నాకు. ఇక నేను సాయంత్రం అయితే తినేసానండి. ఇక నేను ఏం చేశానంటే 3 అలా తినేసి ఇంకా 6 ఇంటికాడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసానండి. అమ్మవారింటికాడ నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసేసుకొని ఇక పీఠం ఏర్పాటు చేసుకొని శివయ్యని ఏర్పాటు చేసుకొని శివలింగం పెట్టేసుకొని ఇక 6 ఇంటికాడ నుంచి కూర్చున్నానండి. 3 గంటలకు ఒకసారి అభిషేకాలు చేస్తూ ఉన్నాం. మధ్యలో అభిషేకాలు, శివయ్య నామాలు, శివయ్య అష్టోత్తర నామాలు, ఇంకా ఈ విధంగా అన్నీ చెప్పుకుంటూ బిల్వాష్టకం అని, శివాష్టకం అని, విశ్వనాథాష్టకం అని ఇలా అన్ని చదువుకుంటూ ఫోన్లో పెట్టుకొని వింటూ 6 గంటల దాకా ఉన్నానండి. ఇక 6 అవుతుంది అన్నప్పుడు ఇల్లు మళ్ళీ ఇల్లు శుభ్రం చేసేసి స్నానం చేసి వచ్చి ఇక మారేడు దళాలతో అర్చన అయితే చేసుకున్నానండి. అర్చన చేసేసి దీపారాజన చేసేసి ఇక స్వామివారికి ప్రసాదాలు అయితే పెట్టేసి పూజ అయితే ముగించేశానండి. శివరాత్రి రోజు ఇక పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక తరువాత ముందు రోజు ప్రభులన్నీ వెళ్తాయండి కోటప్ప కొండకి దర్శనానికి. ప్రభులన్నీ తీసుకొని కొండకి వెళ్తారు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసుకొని. ఇక మళ్ళీ కొండ నుంచి ఆ రోజు తిరిగి వస్తారండి. తర్వాత రోజు తిరిగి వచ్చాక మళ్ళీ డీజేలతో స్టెప్పులతో ఈ విధంగా హడావుడిగా ఉంటుంది ఊరు మొత్తం. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.